బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. పులిహోర, పులావు లాంటివి పొడి పొడిగా రావాలంటే వండేటప్పుడు ఒక స్పూన్ వెన్న చేర్చి చూడండి. అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే బియ్యాన్ని వేయించి వండుకోవాలి. అన్నం వండటానికి ముందు వేరే పనిలో ఉండి ఈలోపు బియ్యం నానతాయని కడగకుండా నీళ్లు పోసి ఉంచుతారు. ఆ విధంగా ఉంచడం మంచిది కాదు, దీనివల్ల విటమిన్లు ఎక్కువగా పోతాయి. అంతేకాకుండా బియ్యం పిసికి కడిగేటప్పుడు బియ్యం ముక్కలు ముక్కలుగా అయ్యి అన్నం ఉడికిన తర్వాత చూపులకు బాగుండదు. పులిహోరలో వేరుశనగ గుళ్ళు కరకరలాడుతూ ఉండాలంటే వీటిగా నూనెలో వేయించండి. అన్నంలో తాలింపు వేశాక వేడి తగ్గాక అప్పుడు వేరుశనగ గుళ్ళను కలపండి. పులిహోర రుచిగా ఉంటుంది. టమాటా కూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది. టమాటా వడలిపోయినట్లు అయితే వాటిని ఉప్పు నీళ్ళలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.